హాయ్ హలో అండి, శిరీష కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను వెజిటేబుల్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా హెల్తీ జ్యూస్ అండి. ఇది రోజు కంపల్సరీ తీసుకునే జ్యూస్ అన్నమాట. ఇది అందరూ తాగవలసిన జ్యూస్ కూడా. ఇందులో మెయిన్గా మనకి మైక్రో న్యూట్రియన్స్, యాంటీఆక్సిడెంట్స్, వైటమిన్స్, ఎంజైమ్స్, యాంటీ కొలెస్ట్రాల్ ఏజెంట్స్, ఇంకా సాల్యుబుల్ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. 125 ml నుంచి 250 ml వరకు చిన్నపిల్లలకి ఇవ్వచ్చండి. పెద్దవాళ్ళు అయితే 250 ml నుంచి 400 ml వరకు వాళ్ళకి నచ్చినంత వాళ్ళు తాగేయచ్చు. ఇది మనము రోజు అన్నీ కూడా ఉడకబెట్టినవి తింటూ ఉంటాం కదా, ఇలా న్యాచురల్వి తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సినవన్నీ కూడా ఈ జ్యూస్లో మనకి వచ్చేస్తాయన్నమాట. అందుకే దీన్ని మనం కంపల్సరీ తీసుకోవాలి. ఇది తాగడం వల్ల బ్లడ్ కూడా చాలా పల్చగా ఉంటుంది. ఇంక ఇందులో సాల్యుబుల్ ఫైబర్స్ ఉండడం వల్ల ఏంటంటే రక్తనాళాల్లో ఉండే ఫ్యాట్ని అంతా కరిగిస్తుంది, క్లీన్ చేస్తుంది. ఇంకా మనకు ఒక డౌట్ ఏంటంటే, ఈ రోజుల్లో అన్నీ కూడా మనకి కూరగాయలకి పురుగు మందులు కొడుతుంటారు కదా, ఇలా డైరెక్ట్గా తీసుకోవడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ వస్తుందని చెప్పేసి మన అందరికీ కూడా అదొక డౌట్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, ఈ జ్యూస్లో పురుగు మందులు తక్కువగా కొట్టే కూరగాయల్ని మనం వేసుకుంటున్నాం అన్నమాట. మనం యూజ్ చేసే సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, వీటికి ఏంటంటే పురుగు మందులు ఎప్పుడో తప్ప అసలు చాలా తక్కువ యూజ్ చేస్తారనమాట. అందుకని మనకి అంత దోషం ఉండదు, ఇలా తీసుకోవచ్చు అన్నమాట. టమాటా కూడా మనకి చాలా తక్కువనే కొడతారు. మనం ఆకుకూరల్ని కూడా మనం ఇంట్లో పండించుకున్నవే వేసుకోవాలండి. బయట మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఆకుకూరలు మాత్రం వేసుకోవద్దు, వాటికి ఎక్కువ పురుగు మందులు వాడుతూ ఉంటారు కాబట్టి అది వేసుకోవద్దు. ఈ జ్యూస్ తాగడం వల్ల వెయిట్ తగ్గుతారు, అలాగే థైరాయిడ్ ప్రాబ్లం కూడా మనకి చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే హార్మోన్స్ గ్రోత్ కూడా చాలా మంచి ఫుడ్ అన్నమాట. ఇది ఈ జ్యూస్ని మనం టీ కాఫీలు తాగకుండా ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగిన తర్వాత కొందరు నిమ్మరసము, తేనె కలుపుకొని తాగుతుంటారు కదా, అలా తీసుకోకుండా ఈ జ్యూస్లోనే మనం నిమ్మకాయ, తేనె కలుపుకొని తీసేసుకుంటే రెండు రకాలుగా యూజ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ సపరేట్గా అది తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. తేనె కూడా 3 to 4 spoons వేసుకోవచ్చు అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. నిమ్మకాయ వేయడం వల్ల ఏంటంటే మనకు కావాల్సిన విటమిన్ సి ఇందులో వచ్చేస్తుంది, తేనె వల్ల మనకి ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. ఎవరైనా ఈ జ్యూస్ ఫస్ట్ ఇలా అన్ని వెజిటేబుల్స్తో తాగలేమనుకుంటే ఫస్ట్ క్యారెట్, టమాటా, కీరా, బీట్రూట్ వేసుకొని అలవాటు చేయండి. పిల్లలు కూడా అలా అలవాటు చేస్తే వాళ్ళు ఇష్టంగా తాగుతారు. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీకు డిఫరెంట్ ఫ్లేవర్స్తో వెజిటేబుల్ జ్యూస్ చూపించాలనుకుంటున్నాను. మీరు నా వీడియోస్ని తప్పకుండా చూస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఓకేనా, మీరు ఈ వీడియోని మొత్తము చూడండి. నేను మధ్యలో దీని యొక్క ఉపయోగాలు కూడా చెప్తూ ఉంటాను. ఈ జ్యూస్ తీసుకున్న 30-40 minutes తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలండి. ఇది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న, మలబద్ధకం ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గిపోతుందండి ఇందులో, ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకే, దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దామండి. కావలసిన పదార్థాలు పొట్లకాయ ముక్క, కీరా, బీరకాయ, ఇవి క్యారెట్స్ అండి, 4 తీసుకున్నాను. అలాగే ఇది కొద్దిగా ఆనపకాయ, సొరకాయ ముక్క, ఇది దోసకాయ, ఇది బీట్రూట్ అండి, అలాగే టమాటాలు, ఇవి నేను ఒక 8 తీసుకున్నాను. ప్లస్ పాలకూర, కరివేపాకు అండి, ఇది మా ఇంట్లో నేను పెంచుకుంటున్నాను అన్నమాట. అది కొద్దిగా కరివేపాకు, మీ దగ్గర అవైలబుల్ ఉంటే మునగాకు, అలాగే బూడిద గుమ్మడికాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ నీట్గా కడుక్కొని కట్ చేసేసుకుందాము. ఓకే అండి, అన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. ఇది మనకి 4 members వస్తుందండి. మీరు ఒక్కరే చేసుకోవాలి అనుకుంటే 2 tomatoes, 1 small carrot, అలా ఇవన్నీ కూడా తగ్గించుకోవాలన్నమాట. ఇవి 4 members నేను చూపిస్తున్నాను, 4 glasses అవుతుంది ఇది. ఓకే, ఇప్పుడు మనం వీటన్నిటిని మిక్సీ పట్టుకుందామండి. ఓకే అండి, మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా టమాటా ముక్కలు వేసుకుందాం. ఎందుకంటే ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా ఇది తిరుగుతుంది అన్నమాట, మంచిగా మనకి మెత్తగా అవుతుంది. అందుకని మనం లిక్విడ్ వచ్చే వాటిని వేసుకోవాలి. అలాగే కొన్ని కీరా ముక్కలు కూడా వేసుకుందామండి. ఇందులో సొరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఈ మనకు క్యారెట్ ప్లస్ బీట్రూట్ ఇవి మనం లాస్ట్కి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేసి చూపిస్తాను. ఓకే అండి, ఇవి కొద్దిగా మనం మెత్తగా అయిపోయిన తర్వాత కొద్దిగా అయిందండి ఇది ఇలా. ఇప్పుడు మనం ఇందులో మిగిలిన ముక్కలన్నీ వేసేసుకుందాము. దోసకాయ, బీట్రూట్, పొట్లకాయ అన్నీ వేసేస్తున్నానండి. ఇంకా నేను గ్రైండ్ చేసి చూపిస్తాను. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. ఇందులో వాటర్ వేయకుండా చేసామన్నమాట.
ఓకే అండి, ఇలా మెత్తగా అయిపోయింది కదా. మనము ఇందులో వాటర్ ఏమీ వేయకుండా గ్రైండ్ చేసుకున్నాము. ఒకవేళ మీకు మెదగలేదు అని అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. కానీ మనం టమాటా ముక్కలు ఫస్ట్ లిక్విడ్ ఉన్న కూరగాయ ముక్కలు వేసామంటే మనకి వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి. ఇలా గ్రైండ్ చేసేసుకోవచ్చు, మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకుందాము. బౌల్ తీసుకొని నేను ఒక ఓల్డ్ చున్నీ ఉంటుంది కదండి, దాంట్లో నేను వడగట్టుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా ఏమన్నా కాటన్ క్లాత్ లేదా అలా ఏమన్నా ఉన్నా కూడా దాంట్లో కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇలా చున్నీ క్లాత్లో వేసేసి, ఇది పలసగా ఉంది కానీ నేను డబల్ వేసాను అనమాట, ఇలా 2 లేయర్స్ వేసి చేస్తున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న దాన్ని మొత్తం ఇందులో వేసేసుకుందాము. ఓకే అండి, ఇలా దగ్గరికి పట్టేసుకొని ఇది కొంచెం చూసుకోవాలండి, పక్క నుంచి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనం సరిగ్గా ఇలా పట్టేసుకోవాలి. మొత్తం పట్టుకొని ఇలా ఇలా అంటే వచ్చేసింది క్లాత్లో, అయితే మంచిగా మనకి జ్యూస్ ఇలా వచ్చేస్తుంది. మొత్తం ఇలా పిండేసుకుందామండి. ఇలా గట్టిగా పిండాలండి. ఓకే అండి, ఇంక ఇది రావట్లేదు, ఇంక దీన్ని మనం గట్టిగా ఇలా పిండేసుకోవాలి. మనకి ఇలా ఇంత మిగిలిపోతుందన్నమాట ఈ పిప్పి. ఈ పిప్పిలో మనకి ఏమి ఉండదు, మనకి కావాల్సిన అన్ని జ్యూస్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇది కొందరు ఏం చేస్తారంటే ఈ పిప్పి అంతా వేస్ట్ చేసి పడేయాలా అని చెప్పేసి దీన్ని కూడా తింటూ ఉంటారు, కానీ అలా చేయొద్దు. ఓన్లీ మనం జ్యూసే తీసుకోవాలన్నమాట. ఓకే, ఇది అయిపోయింది. ఓకే అండి, ఇలా పిప్పి వస్తుంది కదా, ఇది మనం వేస్ట్ చేయకుండా మన ఇంట్లో మనం ఏమైనా చెట్ల పాదులు ఉంటే దాంట్లో కొద్దిగా గోతి తీసి అందులో ఇది పెట్టేస్తే వానపాములకి చాలా మంచి ఫుడ్ అనమాట. అది మంచి ఎరువుగా తయారు చేస్తాయి, చెట్లకి చాలా బలం అనమాట. అలా పడేయకుండా అలా యూజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ జ్యూస్లో ఏం చేయాలంటే నిమ్మకాయ పిండుకోవాలండి. ఇంకా మనకి కావాలంటే తేనె కూడా వేసుకోవచ్చు. నిమ్మకాయ కూడా ఎక్కువ ఏం పట్టదండి, మనకు ఒక చెక్క అయితే సరిపోతుంది. మీకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే పిండుకోండి. ఓకేనా, ఇలా నేను హాఫ్ చెక్క పిండుతున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం వీటిని గ్లాస్లో పోసుకుందామండి. దీన్ని మనం తయారు చేసిన తర్వాత ఎక్కువసేపు దీన్ని ఇలానే ఉంచుకోవద్దు, వెంబడే తాగేసేయాలి. ఒక 15-20 మినిట్స్ లోపల తాగేయచ్చు, లేకపోతే మీకు ఒకవేళ 1 అవర్ అలా ఉంచుకోవాలి అనుకుంటే ఇలా వెడల్పు గిన్నెలో కాకుండా ఏదైనా ఒక బాటిల్ లాంటిది మూత పెట్టేసి పెట్టుకోవాలండి. అలా అయితే మనకు 1 అవర్ వరకు ఉంటుంది. ఓకేనా, ఇది ఆక్సిడైజేషన్ అయిపోతుంది అనమాట బయట ఉంచడం వల్ల. ఓకే అండి, అన్ని గ్లాసెస్లో వేసాక మనకు ఈ కొద్దిగా మిగిలిందండి. ఈ క్వాంటిటీ అయితే మనకి 4 మెంబర్స్కి సరిపోతుంది. నేను చూపించిన కూరగాయలతోని పిల్లలకి చాలా మంచిది. ఇది మనం బీట్రూట్ వేయడం వల్ల మనకి ఇలా రెడ్ కలర్లో వస్తుంది. మనము కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ తాగాలండి, ఒకేసారి తాగేయద్దు. కొద్ది కొద్దిగా టీ తాగినట్టు అలా తాగితే దీని ఉపయోగాలన్నీ మన శరీరానికి వచ్చేస్తాయి అన్నమాట. ఒకేసారి తాగితే అంత యూజ్ ఉండదు కాబట్టి దీన్ని ఒక 5 to 10 మినిట్స్ అలా మెల్లిగా తాగడం చాలా మంచిది అనమాట. వాటర్ తాగాక టీ కాఫీలు తాగకుండా ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇది డైలీ కంపల్సరీ తీసుకోండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా హెల్తీగా ఉంటారు. రోజు తినే ఫుడ్ అంత జంక్ ఫుడ్ అలా కదా, ఇలా మనం ఒక్కటైనా మార్నింగ్ అయినా న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి. ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.